నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు బయటికి వచ్చేసినందుకు? అసలు ఇది అన్ఫేర్ అని అనిపించింది నాకు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది మా అమ్మగారు వచ్చి డే వన్ నుంచి కూడా నా సంబంధించిన ఏ క్లిప్స్ పెద్దగా టీవీలో రాలేదు. ఆ వన్ అవర్ ప్రోగ్రాంలో ప్లస్ ఆ 24 అవర్స్ ప్రోగ్రాంలో కూడా పెద్దగా నువ్వు ఒట్టి కూర్చుంది ఆలస్యం చేసేది మాత్రమే చూపించారు. నువ్వు మాట్లాడింది, నువ్వు డ్యాన్స్ చేసింది కానీ, నువ్వు ఆర్గ్యుమెంట్ చేసింది కానీ ఏది టీవీలో రాలేదు అని నాకు చెప్పారు. సో అది చాలా డిసప్పాయింట్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ప్లస్ ఓటింగ్స్ అని వచ్చేసరికి కూడా నేను అది కూడా చెక్ చేశాను. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పారు ఓటింగ్లో కూడా నేను పైనే ఉన్నాను. సో నా కింద ఇంకా ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు. యాక్చువల్గా చూస్తే వాళ్ళిద్దరూ సేవ్ అయ్యారు, నేను బయటకు వచ్చేసాను. సో నాకు ఇది అన్ఫేర్ అని అనిపించింది. అంటే మీరు మిమ్మల్ని సెలెక్ట్ చేసి లోపలికి తీసుకెళ్లేటప్పుడు చెప్పారా ఇన్ని వీక్స్ ఉంచుతాం లేకపోతే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది? అదంతా హానెస్ట్గా చెప్తాను, అలాంతా ఏమి చెప్పలేదు. మీరు మీగా ఉండండి అని మాత్రమే చెప్పారు. సో నేను నాలాగనే ఉన్నాను, నేను నా బెస్ట్ని ఇచ్చాను. బట్ ఇక్కడ బయటకు వచ్చి చూస్తే నన్ను తెలుసుకున్న ఫ్రెండ్స్ వాళ్ళ కానీ మా అమ్మగారు ఏం చెప్తున్నారంటే డే వన్ నుంచి కూడా నన్ను పెద్దగా చూడలేదు. ఒక్క నిమిషం 2 మినిట్స్ దాంట్లో ఏం తెలుస్తుంది నా గురించి మీకు? బిగ్ బాస్ అంటే ఏంటి, మా క్యారెక్టర్ ఏంటి, మా టాలెంట్ ఏంటనేదే కదా బిగ్ బాస్ ప్రోగ్రామ్ అనేది. సో నా గురించి చెప్పాలంటే నన్ను ఏం చూపించలేదు అన్నారు టీవీలో. మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు కూడా కొంచెం అన్ఫేర్గా ఏమైనా నామినేట్ చేశారు అనిపించచ్చా? షాని గారు నేను నామినేట్ చేశానని నన్ను అప్డేట్ చేశారు అంతే. ఫస్ట్ వీక్లో నన్ను ఎవరు నామినేట్ చేయలేదు. ఒక సి ఇంటికి వెళ్ళిపోయాం, గేమ్ ఆడాలి, అది గెలుపైనా లాస్ అయినా మనమే తీసుకోవాలి. సో నేను ఆడాలని అనుకున్నాను, దాంట్లో ఓడిపోయాను. సో నేను నామినేషన్లో ఉన్నాను అంతే. ఎవరు నామినేట్ చేసో నా బిహేవియర్ బాగాలేకో నేను పొజిషన్ రాలేదు. అండ్ సేవ్ అయ్యి నెక్స్ట్ వీక్ వచ్చాను. నెక్స్ట్ వీక్ వచ్చి కూడా నా బెస్ట్ని ఇచ్చాను, నా బెస్ట్ని ఎందుకు వీళ్ళు టీవీలో చూపించలేదు అనేదే నా బాధ. ఇప్పుడు నన్ను తీసుకొస్తున్నారంటే దానికి ఒక వాల్యూ నాకు ఉండాలి. ఓకే, బిగ్ బాస్కి మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ నాకు ఒక రీఎంట్రీ వస్తుంది తెలుగు ఇండస్ట్రీలో. మన చాలా ఒక సక్సెస్ఫుల్ అమ్మాయిగా నేను ఇక్కడ ఉండి మళ్ళీ చాలా గ్యాప్ అయ్యి మళ్ళీ వస్తున్నానంటే ఇది నాకు మళ్ళీ ఒక ఎలా చెప్పాలి, ఒక రీలైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అని చాలా నమ్ముకొని వచ్చాను, బట్ నన్ను డిసప్పాయింట్ చేసేసారు. డే వన్ నుంచి నన్ను టీవీలో అస్సలు నన్ను ఏవి చూడలేదని చెప్పారు. 1 మినిట్, 1½ మినిట్ అలాగే చూపించానని చెప్పారు. మళ్ళీ లాస్ట్ 2-3 డేస్ కూడా రేవంత్తో ఉండేటప్పుడు చూపించారు, ప్లస్ గీతతో ఉండేటప్పుడు చూపించాను. అలాగే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇండివిజువల్గా నా పర్ఫార్మెన్స్ కానీ నా టాలెంట్ కానీ నేను ఆర్గ్యుమెంట్ చేసిన దానికని వాల్యూ పాయింట్స్ కానీ ఏవి పెట్టలేదని చెప్పారు. ప్లస్ ఈరోజు నామినేషన్స్లో కూడా నేను అసలు లీస్ట్లోనే లేదు, నేను పైన ఉన్నాను. మళ్ళీ నేను ఎలా ఇక్కడ ఉన్నాను, హౌస్లో గ్రూప్స్గా ఆడుతున్నారని ఏమైనా అనిపించిందా మీకు? అనిపించిందండి, గ్రూప్స్గా ఉన్నారు. గ్రూప్స్ అంటే అంటే ఇల్లు కదండి, మనం కలిసి ఉండాలి కదా. సో అందరూ ఇప్పుడు చూస్తే రేవంత్, అర్జున్, సత్య, నేయా, తర్వాత వాసంతి కూడా అప్పుడప్పుడు తను ఎక్కడ కంపుతాను, చాలా సైలెంట్ అమ్మాయి. చంటి, నేను, సూర్య, ఫైమా, తర్వాత బాలాదిత్య. సో ఇలాగా అంటే వాళ్ళ వాళ్ళకి ఎక్కువ కంఫర్టబుల్ ఉండే చోట్లు వాళ్ళందరూ, సుదీప, మెరీనా వాళ్ళు, షాని అక్కడ. సో వాళ్ళు కంఫర్టబుల్ అనే గ్రూప్లో వాళ్ళు ఉన్నారు అంతే. సేఫ్ గేమ్ ఆడుతున్నారని అభిగారికి ఎవరైనా అనిపించారా మీకు? మీకు సేఫ్ గేమ్ అని చెప్తే శ్రేయాన్, వాసంతి, తర్వాత ఎవరు, శ్రీ సత్య, ఇలాంటి చాలామంది ఉన్నారు. సో అలాగే సో మీకు రెమ్యునేషన్ విషయంలో కూడా హైగానే ఇచ్చారు అనేది టాక్ నడుస్తుంది. రోజుకి 40,000 తీసుకుంటున్నారు అండ్ ఇప్పటి వరకు 5 లాక్స్ అబౌవ్ తీసుకున్నారని విన్నాము, ఎంతవరకు కరెక్ట్? అది తప్పండి, 5 లాక్స్ అంతా ఏమీ లేదు. నిజం చెప్పాలి, దేవుణ్ణి సాక్షిగా పెట్టి చెప్తున్నాను, అలాంత ఏమీ లేదు. అలా ఉంటే నేను ఇంత తీసుకుంటున్నాను, నా పని అన్ని మొత్తం వదిలేసి వచ్చా, నేను ఇంత తీసుకుంటానని చెప్తాను కదా. 5 లాక్స్ పైన అనేది ఒట్టి సోది మాటలు, అలాంటి ఏమీ లేదు. అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు ఈ సీజన్కి విన్నర్ అవుతారు అనుకుంటున్నారు, ఆ క్వాలిటీస్ ఎవరైనా కనిపించినాయా? మీరు ఇప్పుడు వరకు డే వన్ నుంచి చూస్తున్నారు, గీతుకి ఎక్కువ నామినేషన్స్ వస్తుంది, రేవంత్కి ఎక్కువ నామినేషన్స్ వస్తుంది, కానీ వాళ్ళే ఎక్కువ సేవ్ అవుతున్నారు, వాళ్ళే ఉంటున్నారు. మేబీ ఉండొచ్చు అండి, వీళ్ళు ఎవరైనా ఉండొచ్చు, బట్ నేను అనుకుంటున్నాను దిస్ ఇస్ నాట్ ఫేర్ అని అనుకుంటున్నాను అంతే. అంటే మామూలుగా మీకు అనిపించింది, ఇన్నాళ్ళు మనం మీడియా కనిపించకుండా ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మంచి జరిగింది అనుకోవచ్చు, చెడు జరిగింది అనుకోవచ్చు,
అసలు నన్ను చూపించనే లేదే, దీంట్లో మంచిది చెడ్డు ఎక్కడ ఉంది, అసలు నన్ను చూపిస్తేనే కదా నా గురించి మళ్ళీ జనాలకి నేను రీఎంట్రీ ఇస్తున్నాను అని చెప్పడానికి, అసలు నన్ను చూపిస్తే కదా నా, నేను వచ్చి కూడా నేను చూశాను, నా అమ్మగారు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అందరూ చెప్పింది నేను నిన్ను డే వన్ నుంచి ఎవరు చూపించలేదే అంటున్నారు. సో దీంట్లో గుడ్ బ్యాడ్ ఏముంది, బ్యాడే జరిగింది నాకు, రీఎంట్రీ అని ఒక పెద్ద కళతో వచ్చా, నా కళ జరగలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కొక్క పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి వన్ వర్డ్ ఆన్సర్. సో బాలాదిత్య గారు మంచివాడు, ఆరోహి రౌడీ అమ్మాయి, ఆర్జే సూర్య, ఆర్జే సూర్య చాలా మంచివాడు తమ్ముడు, రేవంత్, రేవంత్ కన్నింగ్, వాసంతి కృష్ణ, వాసంతి అది సైలెంట్ అమ్మాయి గేమ్ ఆడాలి, ఇనయ, ఇనయ ఎక్కడ ఏ పాయింట్ ఎలా మాట్లాడాలి అని తెలియకుండా అక్కడక్కడ ఏదో ఒక మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉంటుంది. శ్రీహాన్, శ్రీహాన్ సేఫ్ గేమ్. గీతు, గీతు వెరీ 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 స్మార్ట్. చంటి, చంటి అన్న చాలా మంచి, ఆయన ఎవరి దగ్గర నాకు ఇప్పటి వరకు చూసిన దానికి తను ఫేక్ లేదు. ఆదిరెడ్డి, ఆదిరెడ్డి వెరీ వెరీ కన్నింగ్, సేఫ్ గేమ్. గీతుని అందరూ టార్గెట్ చేస్తున్నారని తనకు తెలిసి ఏం చేశారంటే చాలా సేఫ్గా తనతో గీతు ఒక నాటకం ఆడుతున్నాడు, అది నా నిజం కాదు. కీర్తి, కీర్తి ఇంకా గేమ్ ఆడలేదు, ఆడాలి. రోహిత్ మెరీనా, రోహిత్ మెరీ కూడా ఏమి చేయ ఒట్టి వంటగదిలోనో కదా ఉన్నారు, వాళ్ళు ఆడాలి, కానీ మెరీనా అయితే షీఈస్ మదర్ ఇండియా. అర్జున్ కళ్యాణ్, అర్జున్ కళ్యాణ్ కూడా గేమ్ ఆడాలి. షైనీ, షానీ, షానీ ఈజ్ వెరీ సైలెంట్, తనలో ఇంకొక సైడ్ చూడాలనే నేను నామినేషన్ వేశాను, బట్ అంతలోపల ఆయన బయట వచ్చేసారు, మంచివాడు. రాజశేఖర్, రాజశేఖర్ కూడా మాట్లాడాలండి, గేమే ఆడలేదు అసలు. శ్రీసత్య, శ్రీసత్య వెరీ ఓపెన్ టైప్, హానెస్ట్, తను కూడా గేమ్ ఆడితే లాస్ట్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది. సుదీప్, సుదీప కూడా వంటగదిలోనే కదా ఉన్నారు, బయట వచ్చి మా గేమ్స్ ఆడాలి. నేహా చౌదరి, నేహా చౌదరి ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్, తను కూడా సేఫ్ గేమ్ అని అనుకుంటాను. ఫైనల్గా మీకు ఇప్పటి వరకు ఓట్లేసి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ ఫ్యాన్స్కైనా? చాలా 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 థ్యాంక్స్, నేను చాలా మీ దగ్గర ఇంకా దగ్గర అయ్యి పాతలాగా నా లైఫ్ని రీఎంట్రీ చేసుకోవాలి, సినిమాల్లో మళ్ళీ రావాలని అనుకున్నాను, మళ్ళీ దేవుడేమో ఏదో ఒకటి బ్యాడ్గా జరిగిపోయి బయట వచ్చేసాను. మీరు మళ్ళీ మళ్ళీ తిరిగి ఆ లిస్ట్ చూడండి, నేను కింద లేదు, నేను పైనే ఉన్నాను, నా కింద ఉన్న ఇద్దరు సేవ్ చేసి నన్ను బయట పంపించారు, అసలు చాలా అన్ఫైర్ అని అనిపించింది. మళ్ళీ ఒక ఛాన్స్ దొరికితే మళ్ళీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి నన్ను నా నా అంటే నా నా టాలెంట్ని చూపించుకోవాలని కోరిస్తున్నాను. మళ్ళీ బిగ్ బాస్ పిలిస్తే రీఎంట్రీ వెళ్తారా? బిగ్ బాస్ అని కాదు, ఏ ఛాన్స్ వస్తుందో చేస్తాను, బట్ ఇప్పుడు వరకు బిగ్ బాస్ ఇప్పుడు చేసింది నేను తట్టుకోలేకపోతున్నాను, తీసుకోలేకపోతున్నాను నా బాధని చూద్దాం. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అక్క. సో ఆ అంటే అమలాపురంతో సో మొత్తం యావత్ ప్రపంచాన్ని మీరు అలాడించారు, మళ్ళీ ఒకవేళ అల్లు అర్జున్ గారితో పుష్ప 2లో అటువంటి మాస్ సాంగ్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా? ఈ మధ్యలో ఏమైనా అలాంటి ఛాన్స్ వదులుకున్నారు? ఏమీ అలాంటి రాలేదు, నిజం చెప్పాలంటే రాలేదు, క్యారెక్టర్ రోల్స్ అలాగే వచ్చింది, చేస్తున్నాను. మళ్ళీ ఆయనతో వస్తే 100% నేను చేస్తాను, నో డౌట్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.